గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హవా అంతా ఆది పురుష సినిమాదే ఎక్కడ చూసినా జయ శ్రీరామ్ పాటనే వినిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఆది పురుషు హిట్ అనేది ఇండస్ట్రీకే కాదు ప్రభాస్ కి కూడా చాలా అంటే చాలా ముఖ్యం డార్లిక్ ప్రభాస్ కొన్నేళ్ల ముందు ఈ పేరు కేవలం తెలుగు ఆడియన్స్ కి మాత్రమే తెలుసు ఆరడుగుల కటౌట్ సూపర్ ఫిజిక్ మాస్ సినిమాలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ ఫ్యాన్స్ అరచి గోల చేయటానికి ఇంతకంటే ఏం కావాలి అయితే రాజమౌళి మాత్రం ప్రభాస్ లో బాహుబలిని చూశాడు తెలుగు సినిమాతో పాటు ప్రభాస్ రేంజ్ ని ఒరేంజ్లో పెంచేశాడు పాన్ ఇండియా స్టార్ని చేసి పడేశాడు బాహుబలి తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు ఒప్పుకున్నాడు వాటిలో సాహు రాధాశ్యామ్ ఆల్రెడీ ప్రేక్షకులు ముందుకొచ్చాయి కానీ పూర్తి స్థాయిలో మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా పడలేదే అనే లోటు ఇప్పటికీ అలానే ఉండిపోయింది చాలా మంది సలార్ మూవీతో ఈ కోరిక తీరుతుందని అనుకుంటున్నారు కానీ ఆదిపురుష్ సీన్ లోకి వచ్చింది ఆదిపురుష్ టీజర్ గతేడాది సెప్టెంబర్లో రిలీజ్ కాగానే మూవీలోని గ్రాఫిక్స్ పై చాలా ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి డైరెక్టర్ ఓం రౌత్ని ఫ్యాన్స్ బండబూతులు తిట్టారు దీంతో మరో వంద కోట్లు పెట్టి గ్రాఫిక్స్లో మార్పులు చేశారు ట్రైలర్స్లో ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి అయితే ఆది పురుష్ ఎలా ఉండబోతుంది అని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు అదకు తగ్గట్లే మరికొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది లేదంటే మాత్రం మళ్లీ సలార్ కోసమో ప్రాజెక్ట్ కే కోసమో ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చూడాలి మరి ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో ఇక ఈ సినిమా బ్లాక్ బూస్టర్ అయితే ఆది పురుషుష్ సీక్వల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంటసి మిమ్మల్ని గట్టిగా కొట్టండి